పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ గా బయటకు వచ్చేసరికి ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవ్వడంతో పోలీసులు ర్యాలీ చేయొద్దని ట్రోఫీని లోపలికి పెట్టి దయచేసి మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పినప్పటికీ పల్లవి ప్రశాంత్ వినకుండా పోలీసుల మాట లెక్క చేయకుండా మళ్లీ తిరిగి ర్యాలీని స్టార్ట్ చేసినందుకు ఇక్కడ పోలీసులు అతని పైన కేసు పెట్టారు కేసు పెట్టి తనని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ప్రతి ఒక్కరూ కూడా జస్టిస్ ఫర్ ప్రశాంత్ అంటూ ముందడుగు వేశారు ఇక బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ కు అంటే ప్రశాంత్ కు అండగా చాలా మంది నిలిచారు కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే బిగ్ బాస్ ఈ పల్లవి ప్రశాంత్ బయటికి రాక మున్పే అమర్ కార్ ని దారుణంగా అద్దాలని పగలగొట్టేశారు అంతేకాకుండా లోపల అమర్ వాళ్ళ మదర్ అమర్ వాళ్ళ మిస్సెస్ తేజు అండ్ రూపా గారు ఉన్నప్పటికీ ఆడవాళ్ళ మీద గాజు పెంకులు విసురుతున్నప్పటికీ వాళ్ళ మీద కంటిన్యూస్ గా దాడి జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సరే ఆ విషయం అయిపోయింది ఆ తర్వాత జస్టిస్ ఫర్ అమర్ అని కానీ వీ నీడ్ వీ నీడ్ సమ్ పనిష్ ఫర్ అమర్ కార్ అటాక్ అని కానీ ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా స్టాండ్ తీసుకోలేకపోయారు అమర్ కుటుంబం ఎలా ఉంది అసలు వాళ్ళకి వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి ఆ సమయంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా స్టాండ్ తీసుకోలేకపోయారు మళ్ళీ అమర్ ఒక్కడు అమర్ తేజు అమర్ సపోర్టర్స్ కొంతమంది తన ఫ్రెండ్స్ మాత్రమే మిగిలారు కానీ ఎవ్వరూ కూడా అమర్ని సపోర్ట్ చేయలేకపోయారు పల్లవి ప్రశాంత్ విషయంలో తీసుకున్న స్టాండ్ మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు తీసుకోలేకపోతున్నారు అందరూ అంత ఎందుకండి గీతూ రాయల్ కార్ ని అంత దారుణంగా పగలగొట్టారు అయితే జస్టిస్ ఫర్ లేడీ అటాక్ అనేది ఒక చిన్న స్టాండ్ తీసుకు కదా ఎవ్వరూ తీసుకోలేదు సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ కి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది అందుకనే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని దానికోసం వెంట పడుతున్నారు అని నాకు అనిపించింది అయితే నిజానికి అక్కడ చాలా మంది విక్టిమ్స్ అంటే పల్లవి ప్రశాంత్ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన ఒక టూ డేస్ తర్వాత జైలుకి వెళ్ళాడు ఓకే అంతకు మునుపు వాళ్ళ కారద్దాలు పగలగొట్టారు వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేయలేదు ఎంతసేపు అని అంటున్నారు కానీ అది చేయడం తప్పు అని కానీ స్టాండ్ తీసుకోవడం కానీ హ్యాష్ ట్యాగ్లు పెట్టడం కానీ చాలా తక్కువ మంది చేశారు అంటే పల్లవి ప్రశాంత్కి తీసుకున్న స్టాండ్ తీసుకున్న వాళ్ళలో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ అయినా చేశారు లేదో తెలియదు సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి